మీకు సాక్రిఫైజింగ్ స్టార్ అనే పేరు ఎట్లా వచ్చింది? కొంతమంది హీరోస్ కి కొన్ని మూవీస్ పబ్లిక్ ఇచ్చారా మీరు పెట్టుకున్నారా? అది సూపర్ స్టార్ అట్లా సాక్రిఫైస్ స్టార్ వచ్చేసింది. రీసెంట్ గా మీరు ఏమైనా మూవీ సాక్రిఫైస్ చేశారా? బోల్డ్ కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ వచ్చిండే. సో బోల్డ్ కంటెంట్ కి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? యూత్ లాగా కనిపించే వాళ్ళు కొంచెం. సో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా వచ్చింది? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ప్రాంక్ చేశారు? సో అవన్నీ స్క్రిప్టెడ్ ప్రాంకే కదా? మాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ అయ్యే ప్రాంక్స్ అన్ని కూడా. ఓకే, ఫేమస్ కావాలంటే ప్రాంక్ చేయొచ్చు అంటారు? అయితే యా, డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి పొజిషన్ ఉన్నావు మరి? సో లాక్డౌన్ లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు కూడా ఒక హీరోనే కదా, లోన్ కన్నా ఏమన్నా ఇచ్చినావా రూపాయి అన్న? యా, నేను డెఫినెట్ గా. కరోనా అంటే ఏందో తెలుసా నీకు? యా, కరోనా అనేది ఒక వైరస్ అంతే. మందు తాగుతావా నువ్వు? నేను ఎక్కువ ఒక్క పాట ఒక 30 సెకండ్స్ వాడు నేను ఉండిపోరాదే గుండె నీదే హలో గైస్, వెల్కమ్ టు P24. నేను మీ యాంకర్ శివ. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి స్టార్లకి స్టార్ మన సునిషిత్ స్టార్ ఉన్నాడు ఇక్కడ. హలో సునిషిత్ గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? యా, బాగున్నాను. అసలు మీకు సాక్రిఫైజింగ్ స్టార్ అనే పేరు ఎట్లా వచ్చింది? సాక్రిఫైజింగ్ స్టార్ అని నేమ్ ఎలా వచ్చింది అంటే, కొంతమంది హీరోస్ కి కొన్ని మూవీస్ సాక్రిఫైస్ చేయడం జరిగింది. అట్లా సోషల్ మీడియా ద్వారా సాక్రిఫైస్ స్టార్ అనే టైటిల్ బయటకు వచ్చింది అనమాట. అసలు నిజంగా పేరేంది? ఒరిజినల్ నేమ్? ఒరిజినల్ నేమ్ సునిషిత్. సునిషిత్. ఇంటి పేరేంది? శ్రీరామోజు సునిషిత్. శ్రీరామోజు సునిషిత్. ఎంత బాగుంది పేరు. సాక్రిఫైజింగ్ లో ఇవన్నీ అవసరం అంటారా మరి? అదే పబ్లిక్ ఇచ్చారా మీరు పెట్టుకున్నారా? అది పబ్లిక్ ఇచ్చింది. పబ్లిక్ ఇచ్చారు. మన మెగాస్టార్ పవర్ స్టార్ సూపర్ స్టార్ అట్లా సాక్రిఫైస్ స్టార్ వచ్చేసింది. పబ్లిక్ ఇచ్చిన బిరుదు అనుకుంటూ లేదంటే క్యాప్షన్ అనుకో. రీసెంట్ గా మీరు ఏమైనా మూవీ సాక్రిఫైస్ చేశారా? రీసెంట్ గా అంటే నేను కొన్ని వచ్చినాయి, కొన్ని బోల్డ్ కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ వచ్చిండే. అవి ఒక 2 ఫిల్మ్ ఆఫర్స్ వదులుకున్నా అనమాట. బోల్డ్ ఎందుకు చేయలే మరి? మా పేరెంట్స్ మా రిలేటివ్స్ వద్దన్నారు అనమాట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తా అన్నారా వాళ్ళు? రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తాను ఏం లేదు. నేను మామూలుగా ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. సో అది బోల్డ్ కంటెంట్ ఉందా లేదా నీట్ కట్ ఉందా కంటెంట్ అట్లా ఏం చూడండి. నేను స్టోరీ నచ్చితే నేను చేసేస్తాను అంతే. సో బోల్డ్ కంటెంట్కి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎంతో మంది ఉంటారు కదా. యా, నన్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే, బోల్డ్ కంటెంట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్ బాగుండాలి. సో ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, సంపూర్ణేష్ బాబుతో బోల్డ్ కంటెంట్ తీస్తా అంటే వర్కౌట్ చేయాలి. సో నాలా కొంచెం యూత్లా కనిపించే వాళ్ళు, కొంచెం ఫిజిక్ మంచిగా ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటే బాగొస్తుంది మన మూవీ అనేది. ఫిజిక్ బాగుంది, మీరు యూత్ అని మీరు అనుకుంటున్నారా? యా. సో మీరు చెప్పుకుంటారు, ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, నేను ఇట్లా చేసా, ఇన్ని అమ్మాయిలు ఉన్నారు నాకు, అందుకనే ఆయనకు ఒకటి ఇద్దామని చెప్పేసి వాళ్ళు బోల్డ్ వైపు పోయారేమో మరి. అట్లా ఏం లేదు అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్ ఈ లవ్ అఫేర్స్ కానీ కంపేర్ టు అదర్ ఫీల్డ్స్. లోకల్ కాకు లాంటి ఉంది కదా ఆమె, మీకు ఏమైతుంది? నాకు పెద్దగా పరిచయం ఏం లేదు, నేను సోషల్ మీడియాలో చూడడం అంతే, యూట్యూబ్లో మన మెమ్స్ అవి చూడడం అంతే. ఎప్పుడు కలవలేదా మీరు? అంటే ఆమెకి మీకు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి? లేదు 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 లేదు, ఎప్పుడు కలవలేదు, కాకపోతే చూశాను అంతే, యూట్యూబ్స్లో మన ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తుంటాను. మరి మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బయట, సో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా వచ్చింది? ఒక డిజిటల్ మార్కెట్ లా ఒక హీరోగా లాంచ్ కావాలంటే ఏం చేయాలి మరి అందరు? యా అంటే ఇప్పుడు ఓకే, యాజ్ ఏ సెలబ్రిటీగా నాకు ఫేమ్ ఎలా వచ్చింది అంటే, ఇట్లా నాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అండ్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను ప్రజెంట్, అండ్ కొన్ని ప్రాంక్స్ కూడా చేశారు నా మీద. సో అట్లా మనము ఈ సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఇంకా వేరే ఫేస్బుక్ అండ్ ఇవి కూడా ఇన్స్టాలో అట్లా పోస్ట్ చేస్తుంటారు నా ఫోటోగ్రాఫ్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ. ప్రాంక్ చేశారు? యా. సో అవన్నీ స్క్రిప్టెడ్ ప్రాంకే కదా? ప్రాంక్స్ యాక్చువల్గా ఏంటి అంటే, కొంతమంది స్క్రిప్టెడ్ చేస్తుంటారు. సో మ్యాక్సిమం అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే
మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అయ్యే ప్రాంక్స్ అన్నీ కూడా 80% ఆఫ్ ద ప్రాంక్స్ స్క్రిప్టెడ్ ప్రాంక్సే ఉంటాయి. స్క్రిప్టెడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు సడన్గా మనం రోడ్ మీద వెళ్ళే ఒక అమ్మాయిని పిలిచి రమ్మంటే రాదు, ఎందుకు వస్తుంది. ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి తిడుతుంది, ఇదేసి వెళ్ళిపోతుంది. సో ప్రాంక్ ఫెయిల్ అవుద్ది. సో అందుకని చెప్పేసి మనకు తెలిసిన అమ్మాయి ఎవరన్నా ఫ్రెండ్ కానీ ఎవరన్నా రిలేటివ్స్లో అమ్మాయి కానీ, సో అట్లా సో ఒక ప్రాంక్ చేస్తున్నాం నీ మీద అని చెప్పి ముందే చెప్తే ఆ అమ్మాయి అర్థం చేసుకొని కొంచెం కోఆపరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ అట్లా. ఓకే, ఫేమస్ కావాలంటే ప్రాంక్ చేయొచ్చు అంటారు అయితే? యా, డెఫినెట్గా చేసుకోవచ్చు ప్రాంక్స్. సో మీకంటే షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, టిక్టాక్, ఈ చిన్న చిన్నవి ఓకే వెబ్ సిరీస్, కానీ మీరు పెద్ద పెద్ద సినిమాలు సాక్రిఫైస్ చేసారు కదా, మరి అది నమ్మేటట్టు అయితే అనిపిస్తలేదు. ఎవడైనా నమ్మతలేదు బయట జనాలు. యా, నమ్మరు కూడా. ఎందుకు నమ్మతారు, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ పాతుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద హీరోస్, మెగాస్టార్ ఫ్యామిలీ కానివ్వండి, నందమూరి ఫ్యామిలీ కానివ్వండి, మన వీళ్ళది దగ్గుబాటి ఫ్యామిలీ కానివ్వండి, ఇంకా మోహన్ మంచు వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయినాయి. ఇక వాళ్ళ కొడుకులు కానీ కూతుర్లు కానీ హీరోస్ హీరోయిన్స్గా వచ్చి మూవీస్ చేస్తుంటారు. జనాలు చూసినా చూడకపోయినా వాళ్ళు మూవీస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్, అది అంతే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తీసుకోండి, ఇప్పుడు రీసెంట్గా సాయిధరమ్ తేజ్ వాళ్ళ బ్రదర్ ఉప్పైన మూవీ చేశాడు, ఫస్ట్ ఫిల్మ్. సో అట్లే మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కూడా మూవీసే హీరోగా. మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు మూవీస్కి? నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్స్పైర్ అయింది మహేష్ బాబు అండ్ హీరో నాని, ఇద్దరు నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎట్లా? సో ఎట్లా అంటే, నాకు వాళ్ళ మూవీస్ మంచిగా అనిపించినాయి అనమాట, మహేష్ బాబు అండ్ నాని ఫిల్మ్స్. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. మహేష్ బాబు ఇన్స్పైర్తో వచ్చినప్పుడు, సో మీరు మహేష్ బాబుకి ఎట్లాంటి సాక్రిఫైస్ చేశారు అంటే, యాక్చువల్గా నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను, మూవీ స్టార్ట్ అయింది షూటింగ్, నాకు మహేష్ బాబు ఇట్లా కాంపిటీషన్ వస్తారని చెప్పి నేను అనుకోలేదు. వన్ మూవీకి నేను అసలు అనుకోలేను అనమాట, మహేష్ బాబు నా మూవీకి కాంపిటీషన్ వస్తారని నేను అనుకోలేదు. సో అనుకోకుండా ఒకరోజు మహేష్ బాబు కాల్ చేశాడు సుకుమార్కి, కాల్ చేసి నేను చేస్తాను మూవీ అడిగాడు. సో అట్లా ఇప్పుడు ఏంటి అంటే, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కొత్త కొత్త హీరోస్ని పెట్టి చేయాలంటే వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్న హీరోస్ కూడా వాళ్ళు పెద్ద హీరో పెద్ద డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది అనమాట వాళ్ళకి. సో నువ్వు అన్న పాయింట్ కరెక్టే, పెద్ద పెద్ద హీరోలు పెట్టుకొని చేయాలనుకుంటా. ఇప్పుడు అవన్నీ సినిమాలు నువ్వే చేసి ఉంటే ఈరోజు టాలీవుడ్ నెంబర్ వన్ నువ్వే అవుతుండే కదా మరి. అవును, మరి అవన్నీ వదిలేసుకున్నావు కదా ఆఫర్లు. యా, నీ ఇదే చెప్తాను, నేను నెంబర్ వన్ అని చెప్తాను. ఇప్పుడు ఎట్లా నెంబర్ వన్ అవుతావు? నీది ఒక్కటి కూడా లేదు, ఒక సినిమా సిల్వర్ స్క్రీన్లో లేనే లేదా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. నా ఏమున్నా రిలీజ్ కాలేదేమో మరి ఒక్కటి కూడా. మరి రిలీజ్ అయినాయి, మూవీస్ రిలీజ్ అయినాయి చెప్తున్నా కదా, చాలా క్వాలిటీస్ జరుగుతున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో అని. నేను తొక్కేశారంట వాళ్ళు ఏంటి అంటే, మేము చాలా సంవత్సరాలుగా పాతుకుపోయినాము, ఇప్పుడు వచ్చి నువ్వు హీరోగా నేను నెంబర్ వన్ హీరో అంటే ఎవడో ఒక్కడు అట్లా. సో ఎన్ని సినిమాలు సాక్రిఫైస్ చేసినావు ఇప్పటికి మీరు? ఒక 15 ఉంటాయి. 15? చిన్నవా పెద్దవా? అన్నీ కలిపి 15 ఉంటాయి. అన్నీ కలిపి పెద్ద మంచి బ్లాక్ బస్టర్స్ అంటే ఒక 5 ఉంటాయి. ఆ బ్లాక్ బస్టర్ పేర్లేండి. వన్ మన బల్బు మూవీ, ఓకే, నానక్ ప్రేమతో మూవీ, ఓకే, తర్వాత హలో మూవీ, లెజెండ్ మూవీ ఒకటి బాలకృష్ణది. లెజెండ్ కూడా నీ దాకా వచ్చిందా? ఫస్ట్ ఆడిషన్స్ ఇచ్చింది నేను. ఇంకోటి ఏంది? ఇంటెలిజెంట్ మూవీ. సో ఇవన్నీ సినిమాలు తీసుంటే నువ్వు ఒక 10 బిల్డింగ్లు 10 కార్లు కొనుక్కుంటుండే. డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి పొజిషన్లో ఉన్నావు మరి? ఇలా అంటే నాకు కార్స్ ఉన్నాయి, నాకు చాలా కార్స్ ఉన్నాయి. ఏమేం కార్లు ఉన్నాయి? ఉన్నాయి, బీఎండబ్ల్యూ ఉంది, హోండా సిటీ ఉంది, టైడ్ ఆఫ్ ఫార్చునర్ ఉంది. ఫార్చునర్ డ్రైవర్ ఉందా? నువ్వే నడుపుకుంటావు కార్లు? నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటాను. డ్రైవర్ జీతం ఎందుకనా? ఉండే ఒకప్పుడు కార్స్ ఉండే, సుజుకి ఎర్టిగా ఉండే, టయోటా ఇన్నోవా ఉండే, చాలా ఉండే కార్స్. ఎన్ని డేస్కి ఒకసారి కార్లు మారుస్తుంటావు? నేను యాక్చువల్గా నేను ఎక్కువ యూజ్ చేయను కార్స్, అంటే ఎక్కువ మంత్స్ యూజ్ చేయను, మ్యాక్సిమం ఒక 3 మంత్స్ యూజ్ చేస్తాను కార్ యూజ్ చేస్తే. అంటే కొత్త కార్ కొంటావా అంటే సెకండ్ హ్యాండ్ కొంటావా? కొత్తది తీసుకుంటా, కొత్త కార్ తీసుకొని ఒక 3 మంత్స్ యూజ్ చేసి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తా, మళ్ళీ కొత్త కార్ తీసుకుంటా. అంటే అమ్మే బదులు ఫ్యాన్స్కి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా మరి, అన్ని పైసలు ఉంటాయి. చాలా మందికి ఇచ్చా. ఇచ్చా? చాలా మందికి ఇచ్చాను. ఇంకేం ఫీల్డ్లో పని చేసినావు మరి? నేనా?
నేను చేశాను, చాలా ఫీల్డ్స్లో చేశాను, అన్ని ఫీల్డ్స్లో చేశాను. ఇంత మల్టీ టాలెంటెడ్ మళ్ళీ కూడా సింగర్, కరోనాకి జ్వరం మందుగా అనుకో కదా అందరు చచ్చిపోతారు. సింగర్గా కూడా 10 ఫిల్మ్స్లో సాంగ్స్ పాడాను నేను. ఒక్క పాట ఒక 30 సెకండ్స్ పాడు నేను. ఇంత ఏం పాట పాడాను? P24 ప్రేక్షకుల కోసం ఒక చిన్న సాంగ్ పాడుతున్నా అనమాట. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. సో లాక్డౌన్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఎంతో మంది హీరోలు ముంగడు కొద్దీ సాయం చేస్తారు. నువ్వు కూడా ఒక హీరోనే కదా, లోన్ కన్నా ఏమన్నా ఇచ్చినావా రూపాయి అన్న? ఏంటంటే నేను లాక్డౌన్ టైంలో బయటికి అసలు వెళ్ళలేదు అనమాట. అంటే ఇట్లా ఎవరికి మనీ కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు. సో ఎందుకంటే నేను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి స్టెప్ అవుతున్నాను. అండ్ నాది మూవీ ప్రాజెక్ట్ ఓకే అయింది, కాకపోతే నాకు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు ప్రొడ్యూసర్. సో అందుకని నేను ఎవరికి కూడా హెల్ప్ చేయలేదు ఫైనాన్షియల్గా. అందరు హెల్ప్ చేశారు కదా, యూత్ ముంగట్కి వస్తుంది, హీరోలు అందరు ఎంతో ఉన్న దాంట్లో కొంచెం ఇస్తున్నారు. నువ్వు కూడా హీరోవే కదా, మరి నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. యా, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నేను నా వల్ల అయినంత సహాయం నేను చేస్తాను డెఫినెట్గా. ఇంట్లో కూర్చున్నా అన్న అంటే కరోనాకు భయపడ్డు. కరోనా అంటే ఏందో తెలుసా నీకు? కరోనా అనేది ఒక వైరస్ అంతే. జనాలు కూడా ఏమనుకుంటారు అంటే యూట్యూబ్లో కరోనా అంటే నువ్వే అనుకుంటారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే. యా, అందరూ నా ఇంటర్వ్యూస్కి కామెంట్స్ చూస్తుంటే అప్పుడప్పుడు అందరికి కరోనా వస్తుంది నీకెందుకు రావట్లేదు అని చెప్పేసి అందరు అంటున్నారు. మొన్న రీసెంట్గా సోను సూద్కి కరోనా పాజిటివ్ వచ్చింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కరోనా పాజిటివ్ వచ్చింది, రామ్ చరణ్ కూడా వచ్చిందంట కరోనా పాజిటివ్. పెద్ద పెద్ద హీరోస్కి వస్తుంది, నీకెందుకు వస్తలేదు కరోనా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు రావట్లేదు అంటే నేను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. లేదు, నువ్వు ఇంట్లో మూసుకొని అనుకుంటున్నావు, వాళ్ళు జనాలలో తిరుగుతున్నారు అందుకనే కరోనా వచ్చింది. నేను మూసుకొని ఇంట్లో పడుకుంటే ఇంటర్వ్యూస్ ఎట్లా వస్తాయి బయటకు? అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, నువ్వు ఒక్కరితో ఇంటర్వ్యూ ఇస్తున్నావు, వాళ్ళు జనాలు వందల మందికి హెల్ప్ సాయం చేస్తారు, వాళ్ళు వందల మంది ఇలా తిరుగుతురు, వాళ్ళు అదే వంద మంది ప్రాణాలు కాపాడుతురు, నువ్వే ఒక్క ప్రాణం అన్నా కాపాడినావు. ఇప్పటికి తగ్గుతున్నావు, మరి కరోనా గిరవనే మనం వచ్చిందా? కాదు కాదు, మందు తాగుతావాను. నేను ఎక్కువ స్కాచ్ తీసుకుంటా, 100 బైపాస్, విలియం స్మిత్, అట్లాంటివి. ఇట్లా చీప్ చీప్ తాగావా? మెన్షన్ హౌస్, ఎంసి డైట్ తక్కువ. ఓసి తాగుతామంట కదా, అసలు తాగ, అసలు మినిమం బ్లెండర్ స్ప్రైడ్ మెయింటైన్ చేస్తా మినిమం. ఇంకా నీకు ఎట్లాంటి లైఫ్ ఇష్టం సంజిత్? ఎట్లాంటి లైఫ్ అంటే మనకు టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉండాలి. మనకు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాం అని కాదు, మనకు కంఫర్ట్గా ఉండే జాబ్ కానీ ఫీల్డ్ కానీ చూస్ చేసుకోవాలి. మంత్లీ ఒక 50,000 సంపాదించిన హ్యాపీ అట్లా. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇది కంఫర్టబుల్ ఎట్లాంటి జాబ్ చేస్తున్నావు అంటే, నువ్వు ఆ సినిమా వదిలేసిన ఈ సినిమా వదిలేసిన నెలకు 1,00,000 రూపాయలు వేస్తున్నట్టున్నావు వెనకాల. అంత లేదు, ఒకవేళ హీరోలకు వదిలేసి వాళ్ళ దగ్గర ఏమైనా పైసలు తీసుకున్నావు మరి? యా, అంటే ఇప్పుడు నేను కొంతమంది హీరోస్ మీద కేసెస్ పెట్టాను, కానీ ఆ కేసెస్లా నేను పట్టించుకున్నట్టు లేరు కదా మరి? లేదు, వాళ్ళు కేసు హ్యాండిల్ చేశారు, వాళ్ళు ఓడిపోయారు, నాకు కంపెన్సేషన్ ఇచ్చారు. ఫుల్ పైసలు ఉన్నాయి అనమాట నీ దగ్గర? జేబులు టాలీవుడ్లో ఉన్న కొత్త కొత్త హీరోస్ దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉందో నేను సంపాదించిన దానిలో ఒక 10% 20% ఉంటుంది వాళ్ళ దగ్గర. అంతే అంతే, అన్ని పైసలు ఉండి కూడా నువ్వు ఇంత సింపుల్గా ఎట్లుంటున్నావు సంజిత్? అంటే నేను అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో హైదరాబాద్కి నేను 2008లో వచ్చాను ఎడ్యుకేషన్ గురించి. సో 2010లో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆ తర్వాత నేను జాబ్ చేసి మనీ ఎర్న్ చేశాను, ఫిల్మ్ ఇండస్ట్రీలో మనీ ఎర్న్ చేశాను. ఎన్ని ఇయర్స్ ఉంటాను ఇప్పుడు? నేను 30 ఇయర్స్ ఉంటాను. ఇప్పుడు ఏం జాబ్ చేసినావు, ఎంత ఏమేమి చదువుకున్నావు? నేను యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను.
ప్రొఫెసర్? యా. దేనికి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో. ప్రొఫెసర్ గా ఇన్నారా మళ్ళీ స్టూడెంట్స్? వాళ్ళ నేమ్ చెప్తుండే వాళ్ళకు ఇంటారు ఎందుకు ఇన్నారు? లెసన్స్ చెప్తుంటే వాళ్ళకు కూడా పోయి నేను హీరో అవుతా, మీరు నాకు ఓట్ వేయండి, బిగ్ బాస్ పోతా అని చెప్పి. ఏమైనా ప్లాన్లు ఉన్నాయా బిగ్ బాస్ పోయేది? బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందే మొన్న నాకు 2020 వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసా. ఎందుకు? మూవీ ఉంది నాది, నేను ఇప్పుడు రాను అని చెప్పేసి. అసలు నువ్వు ఏ మూవీ ఉంది ఇప్పుడు నీకు? నాకు అప్పుడు హను రావుగుడితో ప్రాజెక్ట్ ఓకే అయింది అనమాట. సో లేదు, నేను అంటే ఒక 3 మంత్స్ ఏమో ఉందన్నారు వాళ్ళు, 75 డేస్ మేము ఉండాల్సి వస్తుంది కావచ్చు అన్నారు. లేదు నాకు కుదరదు అన్ని డేస్ అంటే అని చెప్పేసి చెప్పారు. మూవీ షూటింగ్ అంటే దాంట్లో కామెడీ రోల్ ఇచ్చారా, లేదంటే ఏదైనా మూలకుండా క్యారెక్టర్ ఇచ్చారా, లేదంటే జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చారా? హీరో రోల్. హీరో డైరెక్టర్? హీరో అయ్యంత ఉందా? యా ఉంది కాబట్టి వస్తున్నారు డైరెక్టర్స్ నా దగ్గరికి. డైరెక్టర్స్ ఎట్లా కాంటాక్ట్ అవుతారు నీకు? అంతే, డైరెక్టర్ తెలిసిపోతుంది వీళ్ళు హీరో క్వాలిటీస్ ఉన్నాయా లేదా తెలుస్తుంది చూడగానే. సో నీకు నవరసాలు అంటే ఏందో తెలుసు కదా? తెలుసు. ఏందో చెప్పు ఒకసారి. నవరసాలు అంటే ఇవే ఉంటాయి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో మనము ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనము ఆ సీన్ చేయడం ఉంటుంది. సో వాటిని నవరసాలు అంటారు. సో కోపం కానీ, హాస్యం కానీ, మన భయానకం కానీ, సో ఇట్లాంటివి ఉంటాయి. 9 టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి. సో మనము యాక్టింగ్ ఫీల్డ్కి వస్తున్నాము అంటే ఈ 9 ఆర్ట్స్ పక్క నేర్చుకునే వస్తారు. సో 9 ఆర్ట్స్ వచ్చినాయి కదా. ఒక డైలాగ్ చెప్పరు కదా, చిన్న డైలాగ్ కావాలా? అది ఎట్లా? శృంగారంలో చెప్పాలా? శృంగారంలో చెప్పాలా? రొమాంటిక్గా? రొమాంటిక్గానా? రొమాంటిక్ అంటే వద్దులే ఇప్పుడు రాదు మనకి. యాక్టర్? నువ్వు యాక్టర్ బ్రో. యాక్టర్నే కానీ ఇప్పుడు రావు. ఎందుకు రావు? చిన్న డైలాగ్ చెప్పు ఏదో ఒకటి. భయానికం చెప్పు. అట్లా ఎట్లా ఒకవేళ ఒకరిని భయ పెట్టాలా, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు? ఒకరిని భయ పెట్టాలా? డైలాగ్ చెప్పి భయ పెట్టాలా? ఏదన్నా నువ్వు ఏది చేసి భయ చేస్తావు నీ ఇష్టం. నీకు మనుషుల్ని పంపడమే తెలుసు, నాకు మనుషుల్ని చంపడం కూడా తెలుసు. ఏముంది దాన్ని భయపడేటానికి? అంటే గంభీరంగా చెప్పమని చెప్పిన. మొగధీరలో ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ డైలాగ్ చెప్పు. ఆ డైలాగా? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. అంతే, చిన్న చిన్న షార్ట్ కట్ డైలాగ్స్. అంటే నువ్వు పెద్ద ఇప్పుడు లెజెండ్ సినిమా వదిలేసినా అన్నావు, అల్లే ఒక్కొక్క డైలాగ్ ఇంత ఉంటది. మరి అది ఎట్లా చెప్తుండే? యా డైలాగ్స్ చెప్పడం ప్రాబ్లం కాదు, కాకపోతే ఆ డైలాగ్స్ మనకు సెట్ కావు బాలకృష్ణ డైలాగ్స్. అందుకని వదిలేసిన సినిమా. అంటే బాలకృష్ణ డైలాగ్స్ ఎట్లా ఉంటాయంటే, బాలకృష్ణ ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేసిండా నా సినిమా వదిలే అని చెప్పి? లేదు. బాలయ్య బాబు డైలాగ్ కావాలా? నాకు తెలిసి మూవీ నేమ్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు, లెజెండ్ మరి సింహానో. ఫ్లూటు జింక ముందు ఊరు, సింహం ముందు కాదు. ఇడ సింహం ఎవరు? నేనే. జోకా? తోకా. ఇంట్లో పెట్టచ్చా? తోకా. ఇంట్లో పెట్టేసొచ్చా? ఇంట్లో పెట్టేసి వచ్చావా? మన సేమ్ డైలాగ్ మన పోస్టర్ పవన్ కళ్యాణ్ దీంట్లో వాడతాడు, సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. వద్దు, ఇట్లాంటి ఘోరాలని నేను ఇంకా భరించలేను. సో ఇది మన సుంశిత్తో ఇంటర్వ్యూ ఈరోజు. ఆయన ఫ్యూచర్లో ఫిలిం ఉందంట. సో ఓనే నేను కూడా జరా ఎంకరేజ్ అవుతాం. సో ఆల్ ద బెస్ట్ సుంశిత్ బ్రో. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ హిట్ కావాలని కోరుకుంటా, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఒక్క సినిమానన్నా బయటికి వస్తుందేమో అని ఆలోచిస్తున్నా. ఇన్ని రోజులు చెప్పినవన్నీ జరా పక్కన పడేయి, ఆ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయి. సో ఇంకా మా వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నావా? హలో గాయస్, దిస్ ఈజ్ హీరో సుంశిత్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ P24 TV ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఫిల్మ్. ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. లవ్ యూ గాయస్, బాయ్.